हेलो डियर स्टूडेंट्स वेलकम टू आवर चैनल नेनु मी लक्ष्मण सर सीनियर साइंस एंड टेक्नोलॉजी फैकल्टी मरियु पुस्तक रचयिता मीरु प्रिपेयर अवुतुन्नटुवंटि पोटी परीक्षलु एवैतुन्नायो वाटिकि संबंधिंचिनटुवंटि एक्स्क्लूसिव जनरल साइंस कंटेंट अनेदि मन यूट्यूब चैनल लो प्रति रोजु रिलीज चेयडं जरुगुता उंदि सो दीनिनि मन चैनल बायोलॉजी इट्स सिंपल नाउ चैनल नि सब्सक्राइब चेयंडि लाइक चेयंडि शेयर चेयंडि मीरु शेयर चेयडं द्वारा मरि कोंतमंदिकि उपयोगपड़ता उंटुंदि अदे विधंगा इप्पुडु मनं लेट चेयकुंडा ई रोजु क्लास स्टार्ट चेद्दां ई रोजु टापिक एंटंटे हेलो डियर स्टूडेंट्स वेलकम टू आवर चैनल माय डियर स्टूडेंट्स ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఇవి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ వీటిని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి రైట్ ఇందులో మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి అడగడం జరిగింది ఓకే ఇప్పుడు మనకి మొదటి ప్రశ్న తీసుకుంటే అమీబా బిలాంగ్స్ టు అని చెప్పి మనకి ఫస్ట్ క్వశ్చన్ అమ్మ అమీబా అంటే ఏంటి అమీబా ఇక్కడ దేనికి సంబంధించినది అనేది ఇక్కడ ప్రశ్న ఓకేనండి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలసిస్ మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యానిమల్ కింగ్డమ్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ అనేవి మనకు ఉన్నాయి ఓకేనండి సో యానిమల్ కింగ్డమ్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పి అంటాం ఓకేనా సో ఫస్ట్ వన్ యానిమల్ కింగ్డమ్ రెండోది ప్లాంట్ కింగ్డమ్ సో ఇది వృక్ష రాజ్యము ఇది జంతు రాజ్యము అని చెప్పేసి అంటారు सो एनिमल किंगडम अनेदो एनिमल किंगडम एनिमल्स वर्टिब्रल कॉलम आधार देनम्मा वर्टिब्रल कॉलम अटे तेलुगुलो वेन्नुमुक अनि मनमंटा सो वेन्नुमुक आधार एनिमल किंगडम मन रेंडु रकालुगा क्लासिफाई चेस्तां ए आर्गानिजम्स ओकेनम्मा ఏ ఆర్గానిజమ్స్లో అయితే వర్టిబ్రల్ కాలం ఉంటుందో లేదా వెన్నుముక లేదా బ్యాక్ బోన్ ఉంటుందో ఈ బ్యాక్ బోన్ ఉంటే గనక దానిని మనము వర్టిబ్రేట్స్ అని చదువుతాం ఏం చదువుతామమ్మా వర్టిబ్రేట్స్ అని మనము చదవచ్చు సో దీనినే వర్టిబ్రేట్స్ అని చదువుతాం దీనినే తెలుగులో సకశేరుకాలు అంటారు అండ్ వర్టిబ్రల్ కాలం లేని వాటిని ఏమంటారు నాన్న ఇన్వర్టిబ్రేట్స్ అని చదువుతారు ఏమని చదువుతారమ్మా ఇన్వర్టిబ్రేట్స్ అని మనం చదువుతాం అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్టిబ్రేట్స్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక ఉన్నవి అన్నాం వెన్నుముక ఉన్న వాటిని మనం ఫైవ్ టైప్స్గా క్లాసిఫై చేస్తాం వెన్నుముక లేని వాటిని మనం తొమ్మిది రకాలుగా దాన్నే తొమ్మిది వర్గాలు అని తెలుగులో అంటారు ఇంగ్లీషులో అయితే ఫైలం అని చెప్పి మనం చదువుతాం ఓకేనమ్మా సో ఇక్కడ నైన్ ఫైలమ్స్ ఏవంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి పిసిపి నేమ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఈ మాత్రం తెలుసుకుంటే కనుక ఈజీగా మనకి అప్రోచ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ పి ఫర్ ప్రోటోజోవా పి ఫర్ పోరిఫెరా సి ఫర్ సీలెంటరేటా ఏంటండి సీలెంటరేటా మళ్ళీ పి ఫర్ ప్లాటీ హెల్మెంతిస్ నానా ఏదండి ప్లాటీ హెల్మెంతిస్ అండ్ తర్వాత ఎన్ ఫర్ నిమాటీ హెల్మెంతిస్ అండి ఏ ఫర్ అనిలిడా ఇంకో ఏంటంటే ఆర్థ్రోపోడా అండ్ ఎం ఫర్ మొలస్కా అండ్ ఈ ఫర్ ఎకైనోడెర్మేటా అని చెప్పి మనం పిలుస్తాం తొమ్మిది గ్రూప్స్గా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అమీబా బిలాంగ్స్ టు అనేది మనం అంటున్నాం సో ఇక్కడ మన వర్టిబ్రేట్స్ ఐదు గ్రూప్స్ ఏంటంటే ఇంగ్లీష్లో రాద్దామా పిఏఆర్ఏఎం అని ఒక కోడ్ చెప్తాను పరం అనే ఒక కోడ్ చెప్తాను పి ఫర్ పైసెస్ ఏ ఫర్ ఆంఫీబియన్స్ ఏంటండి ఆంఫీబియన్స్ అంటే ఉభయచరాలు అంటారు పి ఫర్ పైసెస్ లేదా ఫిస్సెస్ అంటారు ఆర్ ఫర్ రెప్టైల్స్ అంట ఏమంటానన్నా రెప్టైల్స్ ఏ ఫర్ ఏవ్స్ ఆర్ బర్డ్స్ ఎం ఫర్ మ్యామల్స్ క్షీరదాలు అని చెప్పి అంటారు ఓకేనా సో రెప్టైల్స్ అంటే సరీసృపాలు ఏవ్స్ అంటే పక్షులు లేదా వాటిని బర్డ్స్ అంటాం మ్యామల్స్ అంటే క్షీరదాలు ఇలా కొన్ని గ్రూపులకి విడదీసాం ఇప్పుడు అమీబా అని అన్నారు అమీబా ఇందులో ఏ గ్రూప్కి చెందుతుందంటే ప్రోటోజోవా అని పిలుస్తున్నటువంటి ఒక ఫైలంకి చెందుతుంది సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి అమీబా అనేది
ప్రోటోజోవా అని పిలుస్తున్నటువంటి ఒక వర్గము లేదా ఒక ఫైలంకు చెందినది అని చెబుతాం. ఈ ప్రోటోజోవన్స్ గురించి స్టడీ చేయడాన్ని ప్రోటోజువాలజీ అని చెప్తాం. ఏం చెప్తామండి? ప్రోటోజువాలజీ అని చెప్పేసి అంటారు. సో ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ అమీబా తీసుకోవచ్చు, అండ్ పారామీషియం తీసుకోవచ్చు, తర్వాత వర్టిసెల్లా జోస్టర్ తీసుకోవచ్చు. ఏదండి? వర్టిసెల్లా జోస్టర్ తీసుకోవచ్చు. తర్వాత మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే మిశ్రమ పోషణ చూపించినటువంటి యూగ్లినన్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇలాంటి ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ అయినటువంటి అమీబా ఏదైతే ఉందో, తను అమీబా చూపించినట్టు కదలికలను, దాని యొక్క మూమెంట్స్ని ఏమంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అమీబా యొక్క చలనాలను బ్రౌనియన్ కదలికలు లేదా బ్రౌనియన్ మూమెంట్స్ అని చెప్పి మనం చదువుతాం. ఓకేనా? మరి ఇలాంటి అమీబా ఎలా రీప్రొడ్యూస్ అవుతుంది, ఎలా మనకు కొత్తగా జీవులు ఏర్పడుతుందంటే, దాన్ని మనం ఏమంటామంటే ఫిజన్ అని చెప్పేసి ఒక పద్ధతి ద్వారా జీవుల్ని ఏర్పరుస్తుంది. ఫిజన్ అంటే తెలుగులో విచ్ఛత్తి అని చెప్పి అంటారు. ఎలాంటి ఫిజన్ అంటే మల్టిపుల్ ఫిజన్, బహుళ విచ్ఛత్తి, అదేవిధంగా బైనరీ ఫిజన్, ద్విధా విచ్ఛత్తి అంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఇన్డెప్త్గా మనము టాపిక్స్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ న్యూట్రియంట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ రిప్లెనిష్మెంట్ ఆఫ్ ద సాయిల్? సాయిల్ యొక్క రిప్లెనిష్మెంట్ అంటే నేల అనేది సారవంతంగా ఉండాలి అంటే ఏ న్యూట్రియంట్ కావాలి అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఓకేనమ్మా? రైట్. అయితే ఇక్కడ మనకి సాయిల్ అనేసరికి, సాయిల్ అనేది న్యూట్రియంట్ పోషకాలతో నిండినటువంటి నేల అనేది ఏర్పడాలంటే ఏ ఇక్కడ ఎలిమెంట్, ఏ న్యూట్రియంట్, ఏ పోషకం కావాలి అని చెప్పి అంటున్నారు. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, మనకి పోషకాలు జనరల్గా సాయిల్ రిప్లెనిష్మెంట్కి అయితే నైట్రోజన్ కావాలి, ప్లాంట్ రిప్లెనిష్మెంట్కి అయితే ఎన్పికే కావాలి. నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ పొటాషియం. ఓకేనండి? సో ఎన్పికే అంటారు. ఇప్పుడు నా ఆన్సర్ ఏంటంటే, ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే నైట్రోజన్ అవుతుంది. సార్ ఇక్కడ నైట్రోజన్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి? ఇక్కడ ఏ ప్లాంట్స్లో మనకి నైట్రోజన్ అనేది అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందంటే లెగ్యూమ్ అనే, చూడండి, లెగ్యూమినేసీ అని పిలుస్తున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి మొక్కలలో మనకు నైట్రోజన్ దొరుకుతూ ఉంది. అండ్ అదేవిధంగా ఇలాంటి నైట్రోజన్ తెలుగులో నత్రజని అంటారు. ఇలాంటి నైట్రోజన్ అనేది ఫ్యాబేసీ అని పిలుస్తున్నటువంటి ఫ్యామిలీ లేదా ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన మొక్కల్లో మనకు నైట్రోజన్ అవైలబిలిటీ అనేది సాయిల్లో ఎక్కువ చేరుస్తాయి. ఎలా అంటే ఫ్యాబేసీకి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే వేరుశనగ తీసుకోవచ్చు. వేరుశనగని మనం ఏమంటామండి? గ్రౌండ్ నట్ అని చెప్పి మనం పిలుస్తాం. గ్రౌండ్ నట్, గ్రౌండ్ నట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి? అరాచిస్ హైపోజియా అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? అరాచిస్ హైపోజియా అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. వీటిల్లో ఈ నైట్రోజన్ అనేది ఏదైతే ఉందో, ఈ లెగ్యూమినేసీ లేదా ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క వేర్లు లేదా రూట్స్లో ఏంటంటే నాడ్యూల్స్ రూపంలో ఉంటాయి. అంటే ఎలా ఈ నైట్రోజన్ నాడ్యూల్స్లో నిల్వ ఉంటుంది, ఎలా ఉంటుంది సార్ అంటే, ఈ నాడ్యూల్స్ అంటే బుడిపేలు అని చెప్పి అంటారండి. ఓకేనా? మొక్కల యొక్క వేర్లో ఉంటాయి బుడిపెలు. ఇందులో మనకు ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఉంటుంది, దాన్నే మనము రైజోబియం బ్యాక్టీరియా అని చదువుతాం. ఏమని చదువుతామండి? రైజోబియం బ్యాక్టీరియా అంటారు. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అంతా 78% ఈ నైట్రోజన్ని ఎలా మారుస్తుందంటే నైట్రేట్లుగా, అదేవిధంగా ఈ నైట్రేట్లను నైట్రైట్లుగా మారుస్తుంది. దీని ద్వారా ఏంటంటే మొక్క గ్రోత్ పెరగడంతో పాటుగా సాయిల్లో నైట్రోజన్ని ఫ్లెక్సిబుల్గా ఫిక్స్ చేసి ఉంచుతామన్నమాట. అందుకే ఇక్కడ మనకి నైట్రోజన్ అనేది రైట్ ఆన్సర్ అయింది. తర్వాత సెల్ ఆర్గనెల్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్. సో ఇక్కడ మనము ఆప్షనల్గా తీసుకోవాలి, ఆప్షన్స్ తీసుకోవాలి. మొక్కల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సెల్ ఆర్గనెల్ అంటే మొక్కల యొక్క కణాలలో ఉన్నటువంటి ఏదైనా ఒక కరణాంగాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనమ్మా? ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. పాసింగ్. సో సెల్ ఆర్గనెల్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్,
మొక్కల కణాలలో ఉన్నటువంటి ఒక కణాంగం ఏంటి అని అడుగుతున్నాం. సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక కణాంగం తీసుకొని మనం మాట్లాడదాం. సో సింపుల్గా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, మైటోకాండ్రియా ఆప్షన్స్ అండి, రైబోజోమ్స్, ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అండ్ ఫోర్త్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ప్లాస్టిడ్స్. సో రైట్ ఆన్సర్ ఏంటో మీరు చెప్పగలరా? రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేలోపు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? సో హియర్ మనకి జనరల్గా అమ్మ మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో, మొక్కల యొక్క పత్రాలు వీటిని మనం లీవ్స్ అంటాం, ఓకేనమ్మా? సో మొక్కల యొక్క లీవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ లీవ్స్ నాన్న గ్రీన్ కలర్లో ఉండడం గల కారణం ఏంటండి? మొక్కల యొక్క పత్రాలు గ్రీన్ కలర్లో ఉండగల కారణం ఏంటి అని అడుగుతున్నా. సో మొక్కల యొక్క పత్రాలు అనేవి గ్రీన్ కలర్లో ఉండడం గల కారణం ఏంటంటే, క్లోరోఫిల్ అని పిలుస్తున్నటువంటి ఒక వర్ణ పదార్థం, దానిని మనం ఇంగ్లీష్లో పిగ్మెంట్ అని చెప్పి అంటారు. ఈ క్లోరోఫిల్ అనేది ఏంటి సార్ అంటే, మొక్కల యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సారీ మొక్కల యొక్క లీవ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లీవ్స్లో మనకి సెల్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి, ఓకేనా? సో ఆ కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయన్నా, ఆ కణాలలో మనకి ప్లాస్టిడ్స్ అని పిలుస్తున్నటువంటి ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏముంటాయినన్నా? ప్లాస్టిడ్స్, ఓకేనా? తెలుగులో ప్లాస్టిడ్లు, రైటా? ప్లాస్టిడ్లు ఉంటాయి. ఈ ప్లాస్టిడ్లు జనరల్గా మనం త్రీ టైప్స్గా సపరేట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే క్లోరోప్లాస్ట్ అండి, రెండోది క్రోమోప్లాస్ట్, మూడోది లూకోప్లాస్ట్ అంటారు. ఈ మూడింటి యొక్క కామన్ ఫంక్షన్ ఏంటంటే, ప్లాంట్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్కి కలర్నివ్వడమే ఈ మూడింటి యొక్క విధి. ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈ మూడు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి భాగాలు ఉన్నప్పటికీ కూడా, మనకి ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్స్ మనకు ఉంటాయని అనుకున్నప్పటికీ కూడా, ప్లాస్టిడ్స్ని మనం ఎందుకు తీసుకుంటాం అంటే, ప్లాంట్ సెల్ అని మెన్షన్ చేశారు కాబట్టి కంప్లీట్గా ప్లాస్టిడ్స్ గురించే మనం మాట్లాడాలి, ఓకేనా? సో ఈ ప్లాస్టిడ్లు అనే కలర్ని ఇస్తాయి, మరి అందులో ఒకటి ఎవరండి? క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే, జూలియస్ వాన్ సాక్స్ అనే ఒక వ్యక్తి. క్లోరోప్లాస్ట్ మొట్టమొదటి లీఫ్లో నుంచి పగిలిపోకుండా సపరేట్ చేసింది ఎవరంటే, డేవిడ్ ఆర్నాన్. ఎవరమ్మా? డేవిడ్ ఆర్నాన్. ఈ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో, క్లోరోప్లాస్ట్ లోపల మనకి క్లోరోఫిల్ ఉంటుంది, హరితరేణు ఉంటుంది. ఇది ఏం చేసిందండి? సన్లైట్ తీసుకుంటుంది అమ్మ. ఏం తీసుకుంటుంది? సన్లైట్ తీసుకుంటుంది. సూర్యకాంతిని ఉపయోగించి మన కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ అది చేయడానికి ఉపయోగపడతాం. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్లాస్టిడ్స్. తర్వాత క్వశ్చన్ ఏంటండి? ట్రాన్స్పోర్టింగ్ ఏరియా ఆఫ్ ద సెల్, అంటే కణంలోని రవాణాకు ఉపయోగపడే భాగం ఏది అని అడుగుతున్నాం. డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి మనం అంటాం. దాన్ని తెలుగులో అంతర్జీవ ద్రవ్య జాలం అని చెప్పి మనం చదువుతాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎందుకంటే ఇవి కణంలో రైబోజోములు తయారు చేసిన ప్రోటీన్లు కానీ ఇంకోటికి ఏవైతే ఉన్నాయో, ఆ పదార్థాలన్నింటినీ కూడా తమ గుండా రవాణా చేయడానికి ఉపయోగపడేవి ఏంటంటే, మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. మళ్ళీ కణం అనే ఒక పాఠం చెప్పుకునేటప్పుడు దీని డేటా అంతా మనం చదువుకుంటాం, జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. తర్వాత లాస్ట్ క్వశ్చన్, కాజిరంగా నేషనల్ పార్క్. మనకి ఇది హై స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఎయిత్ క్లాస్ ఏదైతే ఉందో, ఎయిత్ క్లాస్ బయాలజీలో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మొక్కలు మరియు జంతువుల్ని సంరక్షించడం ఎలా అని చెప్పి ఒక పాఠం ఉంటే కనుక, ఆ పాఠంలోనే మనకి ఈ బిట్. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే, అస్సాంలో ఉంది. ఎక్కడుందండి? అస్సాంలో ఉంది. అస్సాం యొక్క పాత పేరు గుర్తుపెట్టుకో, అస్సాం యొక్క కొత్త పేరు అసోం, అస్సాం యొక్క పాత పేరు కామరూప సామ్రాజ్య అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కామరూప సామ్రాజ్య అని చెప్పేసి అంటాం. అస్సాం అనేది ఏదైతే ఉందో, దీని యొక్క క్యాపిటల్ డిస్పూర్. అస్సాం ఏదైతే ఉందో, ఇది ఒక నార్త్ ఈస్ట్ స్టేట్. అస్సాంలో ఉన్నటువంటి రివర్ ఏంటంటే, బ్రహ్మపుత్ర. ఏదండి? అస్సాంలో ఉన్నటువంటి రివరు బ్రహ్మపుత్ర.
ఓకేనా. ఈ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో దీని యొక్క టోటల్ లెంత్ 2900 కిలోమీటర్స్. ఈ రివర్ అనేది ఏదైతే ఉందో హిమాలయాస్ దగ్గర స్టార్ట్ అవుతూ ఉంది, అందులో చైనాని క్రాస్ అవుతుంది, చైనాలో ఉన్నటువంటి టిబెట్ని క్రాస్ అయ్యింది, తర్వాత ఇండియాని క్రాస్ అయ్యింది, తర్వాత బంగ్లాదేశ్లోనికి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికండి? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో నుంచి మనకి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలోని కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, కజీరంగా జాతీయ పార్క్లోని మనకి ఎక్కువగా ఏం కనిపిస్తాయంటే రైనోసిరోస్ కనబడుతూ ఉంటాయి. రైనోసిరోస్ అంటే ఏంటంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అంటారు, వన్ హార్న్ రైనోసిరోస్ అంటారు. ఈ ఖడ్గమృగాలు అనేటివి ఏవైతే ఉన్నాయి, వన్ హార్న్ రైనోసిరోస్ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి కజీరంగా నేషనల్ పార్క్ అనేది ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ దాకా క్లోజ్ చేస్తారు. మరి అక్టోబర్ తర్వాత ఒక పండగ చేస్తారు, ఆ పండగలో ఫేమస్ ఫెస్టివల్ ఏదంటే జంబో ఫెస్టివల్, ఏనుగులతో సవారీ చేస్తూ ఉంటారు. ఓకేనా. కజీరంగా నేషనల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి రివర్ బ్రహ్మపుత్ర. కజీరంగా నేషనల్ పార్క్ అనేది కర్బీ అంగ్లాంగ్ అనే పిలుస్తున్నట్టు కొండల మధ్యన గలదు. ఇందులో కర్బీ అంటే ఇది ఒక రాణి పేరుగా మనం చెప్తాం. ఓకేనా. రైట్. కజీరంగా నేషనల్ పార్క్ 1985లో నేషనల్ పార్క్గా గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అనేది కావడం జరిగింది. అర్థమైందండి. సో ఇవి ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.